Welcome back to Uneek Info YouTube channel. Today's topic. Iroju mana topic enti ante scientist. Scientist avali ante emem cheyali daniki emem cheste manam scientist avtam anedi manam point to point sunnamga manam explain cheddam. Ee video lo elle mundu mee vantuga oka chinna sahayam. Ee video meeku nachinatlayite chusin last lo subscribe cheyandi. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అనేది చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు చూడండి, మనం ముందుగా సైంటిస్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి. సైంటిస్టు అవ్వడానికి కూడా మనము ముందుగా మనకి ఆసక్తి అనేది ఉండాలి, సెకండ్ నైపుణ్యం అనేది ఉండాలి, దీంట్లో అవకాశాలు అనేవి మనకు ఉండాలి. కాబట్టి సైంటిస్ట్ అనేది కెరీర్గా ఎంచుకున్నప్పుడు దీంట్లో మనము అన్ని విధాలుగా ఆలోచించాలి. దీనికి మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనం ప్రతి దానిపైన పరిశోధన అనేది మనం చేయాలి. మనము ప్రతి దీనికి క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే మనకి మెయిన్గా సైంటిస్ట్లో మంచి క్వాలిఫై అది. ప్రతిదీ దానికి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి, దాన్ని టెస్ట్ చేసుకోవాలి, దాన్ని పరిశీలన చేసుకోవాలి. ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దానిపై మనకి అవగాహన ఉన్నట్లయితే మనం సైంటిస్ట్ అవ్వడానికి మనకి మంచి అవకాశం అనేది ఉంటుంది. ఈ సైంటిస్టు అవ్వడానికి ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం చూడండి ఒకసారి. ముందుగా సైంటిస్ట్ అనేది అవ్వాలి అంటే శాస్త్రవేత్త. సైంటిస్టులు వీరు సమాజంలోని వివిధ అపరిష్కృత సంస్థలపై పరిశోధన జరిపి వాటి ఫలాలను సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తారనమాట. శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా ఉంటారు. అంతరిక్ష శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు మొదలగు వారు. ఉదాహరణకు జగదీష్ చంద్రబోస్ మొక్కలను కూడా ప్రాణం ఉందని కనుగొన్నాడు. ఈ విధంగా శాస్త్రవేత్తలు అనేవాళ్ళు మనకి చాలా చాలా రకరకాలుగా ఉంటారు. అన్ని ప్రతి దానిపైన కూడా అవగాహన అనేది వాళ్ళకి ఉంటుంది. దీనికి సైంటిస్ట్గా చేయడానికి వివిధ దశలు ఏంటంటే, టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ 2 ఇయర్స్ చేయాలి. మనం ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఎంపీసీ చేయాలి. ఆ తర్వాత ఐఐటి లేదా జేఈఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత బీటెక్ ఏరో సైన్స్ 4 ఇయర్స్ మనం చేసినట్లయితే దీంట్లో పరిశోధన అనేది మనకి చేయాలి. ఇది చేస్తే మనము సైంటిస్ట్ అనేది అవ్వచ్చు. అది లేకపోతే ఇంటర్మీడియట్లో ఏదైనా గ్రూప్ చేసిన వారైనా సరే, ఏదైనా డిగ్రీ నెక్స్ట్ ఏదైనా డిగ్రీ 3 ఆర్ 4 ఇయర్స్ చేసిన వాళ్ళైనా సరే మీ డౌట్ రావచ్చు, సార్ డిగ్రీ 3 ఇయర్స్ ఉంటుంది కదా, 3 ఆర్ 4 సంవత్సరాలు అంటే ఏంటంటే మామూలు డిగ్రీ అనేది నాన్ టెక్నికల్ డిగ్రీ అనేది 3 ఇయర్స్ ఉంటుంది, టెక్నికల్ డిగ్రీ అనేది 4 ఇయర్స్ ఉంటుంది. అందుగురించే నాన్ టెక్నికల్ అంటే డిగ్రీ బిఎస్సి ఇవి, అదే టెక్నికల్ అంటే అదే ఇంజనీరింగ్ సైడ్ అన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ 2 ఇయర్స్ చేయాలి. దీనికి ఎంట్రన్స్ ఎగ్జాము NET CSIR గేట్ ప్రవేశ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి పిహెచ్డి అనేది 3 to 5 ఇయర్స్ మనకు ఉంటుంది. ఇది చేసినట్లయితే మనకి సైంటిస్ట్ అవ్వడానికి అవకాశాలు అనేవి మనకి ఉంటాయన్నమాట. ఇది 3 ఇయర్స్ అయిన తర్వాత పరిశోధన పైన మనము చేయాలి, పరిశోధన చేయాలి. చేసిన తర్వాత మనము సైంటిస్ట్కి అర్హత పొందుతామన్నమాట. దీంట్లో నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందంటే NET CSIR March to October మధ్యలో మనకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఐఐటి JEE ఎప్పుడంటే September to February మంత్లో మనకి నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. కోర్స్ ఫీజు వివరాలు ఏంటంటే బీటెక్ ఏరో సైన్స్కి 49,000 పర్ సెమిస్టర్ ఉంటుంది. మనకి ప్రారంభ వేతనం మనకి స్టార్టింగ్ సాలరీ 50,000 ప్రతి నెల, అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు అనమాట. చూసావా ఎంత మంచిగా మన ప్రాఫిట్ అనేది దీంట్లో ఉంటుంది. మనకి సైంటిస్ట్ అనేది ప్రాఫిట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పనిచేయు సంస్థలు ఏంటంటే DRDO, DRDL, ISRO మరియు ఇతర పరిశోధన సంస్థలు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, రీసెర్చ్ అనలిస్ట్గా కూడా మనము చేయొచ్చు అనమాట. అన్ని పెద్ద పెద్ద టాప్ మోస్ట్ కంపెనీస్లో మనము జాబ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ప్రయోజనాలు, మనకి ఇది చేసినాక ప్రయోజనాలు ఏముంటాయంటే మీరు జరిపిన ఏదైనా పరిశోధనకి పేటెంట్ హక్కు పొందుతారు. అంటే మీకు అనేది ఒక కాపీరైట్ టైప్ మనకి హక్కు అనేది మనము పొందడం జరుగుతుంది.
ఆ తర్వాత వివిధ దేశాల్లో జరిగే పరిశోధన సదస్సుల్లో పాల్గొంటాం మనం. అంటే మనం వివిధ కంట్రీలు కూడా మనము తిరగవచ్చు. నెక్స్ట్ దీనికి కావాల్సిన నైపుణ్యాలు ఏంటి అంటే, పరిశోధనకు ఎంచుకున్న రంగంపై మంచి అవగాహన, నిబద్ధత, కఠోర శ్రమ మరియు నీవు ఎంచుకున్న రంగంపై మక్కువ కలిగి ఉండటం మరియు ఏదైనా ఒక విషయాన్ని విభిన్న కోణాలతో ఆలోచించడం మొదలైనవి. ఇది మెయిన్ నైపుణ్యాలు అన్నమాట. దీంట్లో మెయిన్ ఇంకో నైపుణ్యం ఏంటంటే పట్టుదల. మనం ఏదైనా సరే ఒకటి ఎంచుకున్నాము అంటే దాన్ని ఫైనల్ లైన్ వరకు విడిచిపెట్టకూడదు, గివప్ చేయకూడదు. కాబట్టి మన సైంటిస్ట్లో మెయిన్ ఉన్నది ఏంటంటే లేనిది మనము ఏదైనా సరే కొత్తగా చేయాలి, ఉన్నదాన్ని మనం కొత్తగా చేయొచ్చు, ఏదైనా సరే మనము కొత్త కొత్తగా ప్రపంచాన్ని పరిచయం చేస్తారన్నమాట. ఈ విధంగా మనం సైంటిస్ట్ అనేది అవడానికి అవకాశాలు, ఈ స్టెప్స్ అనేవి ఉంటుందన్నమాట. నెక్స్ట్ విద్యా సంస్థలు ఏముంటాయంటే ఐఐఎస్టీ తిరువనంతపురం, ఐఐఎస్సీ బెంగళూరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, ఇలా చాలా సంస్థలు అనేవి మనకి ఉన్నాయి, విద్యా సంస్థలు అనేవి ఉన్నాయి. సైంటిస్ట్గా అయ్యేటప్పుడు మనం తీసుకోవాల్సినవి కొన్ని నియమాలు కూడా ఉంటాయి మనకి. మనం కొద్దిగా ఎక్కువ మనం దేనిపైన అయితే దృష్టి సారించామో దానిపైన కనుక మనకి అవగాహన ఉన్నట్లు అయితే, దానిపైన మనం ఇంట్రెస్ట్ చూపించినట్లయితే మనం త్వరగా మీరు కెరియర్లో ఎంచుకున్న గోల్ అనేది రీచ్ అవుతారనమాట. ఇది హౌ టు బికమ్ ఏ సైంటిస్ట్కి ఇది మెయిన్ మంచిగా ప్రాసెస్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే కాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నా. మీ వంతు సహాయం, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా తెలుసుకోవచ్చు. మీకేమైనా పీడిఎఫ్ కావాలంటే కింద మీ మెయిల్ పంపించినట్టే కామెంట్ సెక్షన్లో నేను ఆ మెయిల్కి అనేది మీకు మ్యాటర్ అనేది నేను పంపిస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.